ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేస్తుంది. అయితే తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ అలాగే కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ పైన అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇక కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్లు కోరగా ధర్మాసనం నిరాకరించింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్ అలాగే ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని తెలిపింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని వెల్లడించింది. ఆ తర్వాత పిటిషన్ పైన విచారణను ధర్మాసనం 4 వారాల పాటు వాయిదా వేసింది. అయితే ప్రతివాదులుగా ఉన్న గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలే ధర్మాసనం నోటీసులు అయితే జారీ చేసింది. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ అలాగే కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పైన అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్లు కోరగా ధర్మాసనం నిరాకరించింది. అయితే కొత్తగా ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్ అలాగే ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని తెలిపింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని వెల్లడించింది. ఆ తర్వాత పిటిషన్ పైన విచారణను ధర్మాసనం 4 వారాల పాటు అయితే వాయిదా వేసింది. ఇక ప్రతివాదులుగా ఉన్న గవర్నర్ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలే ధర్మాసనం నోటీసులు అయితే జారీ చేస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి చెప్పండి, కొత్తగా ఎమ్మెల్సీలని నియమించకుండా పిటిషన్ అయితే దాఖలు చేశారు, అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు స్టే కూడా విధించింది, అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఎమ్మెల్సీలకు మాత్రం మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వానికి ఊరట కలిగిందని చెప్పొచ్చు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక ఏదైతే గవర్నర్ కోటా కింద నియమించే వ్యక్తులను ఎప్పుడు ఆపలేము అంటూ కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎందుకంటే గవర్నర్, తెలంగాణ ప్రభుత్వం అంటే ఈ రెండు కూడా మొత్తం మీద ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉండాలి. దీన్ని ఎప్పటికప్పుడు దీంట్లో గవర్నర్ ఇచ్చే కోట లోపల మేము ఆపలేము అంటూ కూడా సుప్రీంకోర్టు తెలిసింది. ఈ స్టే పైన జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం కూడా స్టే విధించింది. ఏదైతే ఈ 4 వారాల పాటు కూడా దీన్ని తుది నివారణకు చెప్తామని చెప్పారో గవర్నర్ నామినేషన్ చేయడానికి అడ్డుకోలేమన్నట్టు కూడా ధర్మాసనం చెప్పింది. ఏదైతే కోదండరాం అమీర్ ఖాన్ ఎమ్మెల్సీలకు మాత్రం ఇక పదవులు వచ్చినట్టుగానే అవుతుంది. ఏదైతే దాసో శ్రావణ్ కుమార్, కర్రే సత్యనారాయణ ఈ ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే కొత్తగా ఎమ్మెల్సీని ఎన్నుకున్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఆపాలంటూ కూడా హైకోర్టు ఆశ్రయించి స్టే తీసుకున్నారు. కానీ హైకోర్టు స్టే కూడా దీన్ని పునర్పరిశీలించాలంటూ కూడా సేవించారు. ఈ స్టేను సుప్రీంకోర్టు ఆల్రెడీ కొట్టివేస్తూ దీన్ని దాఖలు చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు ఇద్దరికి కూడా లైట్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం ఊరట కలిగింది పెద్దగా అనేది మాత్రం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.